హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు మిల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనం ఒక బౌల్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. వాటర్లో ఒక 30 మినిట్స్ మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం హాట్ వాటర్ తీసుకుని ఆ హాట్ వాటర్లో ఒక గ్లాసుడు మనం మిల్ మేకర్ తీసుకోవాలి. బాగా సోక్ చేసుకుని చేత్తో బాగా పిండుకుని ఒక బౌల్లోకి ఈ మిల్ మేకర్ అంతా తీసేసుకోవాలి, వాటర్ అంతా లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకుని బాగా మెల్ట్ అయిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి పులావ్లోకి సరిపడా మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ముందుగా జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలానే యాలకులు, జాజికాయ, జాపత్రి, ఇలాచీ కూడా వేసుకుని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తుందండి, అప్పుడు ఇవి బాగా వేగినట్టు. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని కొంచెం పుదీనాను కూడా చల్లుకుని మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని మనం ఇంకొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా చల్లుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్ పెరుగు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా ముక్కలన్నిటికీ బాగా ఈ మసాలా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే జీలపొడి పొడి కూడా వేసుకుని బాగా యాడ్ చేసుకోవాలి. బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా దగ్గర పడింది కదండి, ఇప్పుడు కొంచెం లవంగాల పొడి కూడా వేసుకుని, తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ అంతటిని ఇందులో వేసుకుని ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మిల్ మేకర్కి ఎంత బాగా పట్టుకుంటుందో మనకి పులావ్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ అంతటిని దీంట్లో వేసేసుకొని మనం ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. రైస్ అంతా వేసుకుని పైన కొంచెం కొత్తిమీరని చల్లుకుని ఒక్కసారి మనం గరిటతో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయినట్టేనండి. ఒకవేళ ఎవరికైనా కొంచెం పలుకుగా ఉంది అంటే ఆ వేడి మీద అయిపోతుందండి, ఏమి కంగారు పడక్కర్లేదు. చాలామందికి బాస్మతి రైస్ సరిగా వండటం రాదు. కరెక్ట్గా ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయితే చాలండి. 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత తీయకుండా అలా ఉంచేస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది. ఏ రోజైనా మనం కర్రీ వండుకోలేని రోజున ఇలా మనం మిల్ మేకర్ పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. విత్ రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.